ముస్తాబాద్ మండలం పోతుకల్ జిల్లా పరిషత్ పాఠశాలలో 1986-87 సంవత్సరంలో పదో తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. 34 సంవత్సరాల క్రితం చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అందరూ కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఒకే వేదికపై చేరి చదువుకున్న రోజుల్లోని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా 30 మంది విద్యార్థులు వారి అభివృద్ధి కోసం దారి చూపిన పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అనుకున్నారు. తమతో పాటు విద్యను అభ్యసించి ఆర్థికంగా వెనుకబడి ఉన్న దేవయ్య కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. తమకు విద్యను బోధించిన గురువులు అయిన బాపురావు, వెంకట్రావు, రామచంద్రం గౌడ్, పరశురాములు గౌడ్లకు శాల్వ కప్పి జ్ఞాపికాలను అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారి గురువులు బాపురావు, వెంకట్రావు, రామచంద్రం గౌడ్, పరశురాములు గౌడ్, పూర్వపు విద్యార్థులు లోహిత్రావు, కె శ్రీనివాస్, పి శ్రీనివాస్, వి శ్రీనివాస్, వి దేవయ్య తదితరులు పలువురు పాల్గొన్నారు. పంతొమ్మిది వందల 87లో ఉన్నత విద్యకై విడిపోయి నేడు అపూర్వ ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకోవడం ఆనందదాయకం, సంతోషకరం, శుభసూచకం. నేడు మన అభివృద్ధికి దారి చూపిన ఈ పాఠశాల ప్రాంగణంలో మార్గదర్శులైన గురువుల సమక్షంలో కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడుపుతున్నా చాలా మొట్టమొదటిసారిగా మరి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటే విషయం ఏంటంటే ఈ ఘనం కావాలంటే మనం ఏమి ఉండదు. కొంతమంది ఘనంతో అన్ని సాధించవచ్చు అంటారు. ఘనంతో అన్ని సాధించలేము. ఏ టెన్షన్ ఉండకుండా, ఏది చేయకుండా భవిష్యత్తులో మరి మీ విద్యార్థులు అన్ని రంగాలలో మా ప్రభు మీ ఒకటే దీవెన ఇస్తాం. ఇప్పుడు ఏమి చేయగలుగుతామంటే మీరు మీ పిల్లలు మంచి ఉన్నతమైన స్థానంలో రావాలి. మేము విద్యా బోధన చేసినటువంటి వారి యొక్క పిల్లలు ఈనాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నారని తెలుసుకుంటే మాకు చాలా గర్వకారణం. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉపాధ్యాయులు ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్టున్నారు. బిజినెస్లు కూడా చాలా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు